డీప్ స్టేట్ పాలిటిక్స్ దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు చాలా చాలా ఐక్యూ లెవెల్స్ నాలెడ్జ్ ఒక విషయం మీద క్షుణ్ణమైన అవగాహన ఇప్పుడు చూడండి ఈరాన్ మన మిత్రదేశం ఏంటంటే మిత్రదేశం అంటున్నారు అంటే రేపు బ్రిక్స్ సబ్మిట్ కదా సో బ్రిక్స్ సబ్మిట్లో న్యూ మెంబర్ ఎవరు అంటే ఈరాన్ మనము అప్రూవల్ చేసిన ఒక మెంబర్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన మిత్రదేశం వీళ్ళు ఒక అతిపెద్ద పొరపాటు అంటే ఎలాంటి ఒక పొరపాటు అంటే మీకు నాకు ఉండే నాలెడ్జ్ కనీసమైన జ్ఞానము కూడా ఈరాన్ సుప్రీం లీడర్కు లేదా అనే మాట్లాడాలి ఎందుకు అంటే చూడండి డైరెక్ట్గా బెంజమిన్ నాదన్ యాహు ఇంటిపై టెల్ ఆవి నార్త్ సైడ్ మీకు బెంజమిన్ నాదన్ యాహు ఇంటిపైన ఒక డ్రోన్ దాడి అంటే షాహిద్ అనబడే మూడు డ్రోన్లను వీళ్ళు ప్రయోగించారు రెండు డ్రోన్లు ఫెయిల్ అయ్యాయి ఒక డ్రోన్ నేరుగా వెళ్ళి బెంజమిన్ నాదన్యాహు ఇంటి పైన వెనక యార్డ్ ఉంటుంది చూసారా అక్కడికి వెళ్ళి పడింది అది బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి ఇంకా ఇంటికి ఏం కాలేదు అద్దాలు విరిగిపోయాయి ఆ డ్రోన్ అక్కడికక్కడ కుప్ప కూలిపోయింది ఇది ఎంత పెద్ద తప్పు అంటే చూడండి ఇజ్రేల్ వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇదే ప్లాన్లో ఉన్నారు ఈరాన్ ఈ ట్రాప్లో పడిపోతుంది టైం టు టైం పడిపోతున్నారు సో ఇవాళ మీకు బెంజమిన్ యాహూ గారు ఏం చేస్తున్నారు అంటే ప్రపంచ స్థాయిలో ఉండే నాయకులు అందరికీ ఉత్తరాలు రాస్తున్నారు ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీళ్ళందరికీ ఉత్తరాల్లో ఏంటంటే ఈ ఫోటో చూడండి ఈ ఫోటో ఎవరు విడుదల చేశారు మళ్ళీ ఇంకొక తప్పు ఈరాన్ వాళ్ళు మేము ఇజ్రాయల్ ప్రధానమంత్రి ఇంటిపైన కూడా దాడులు చేయగలము ఆధారాలు చూడండి అని చెప్పి ఈ ఫోటోని వాళ్ళు పబ్లిష్ చేశారు ఎంత మిస్టేకో చూడండి ఈ ఫోటోను పట్టుకొని ఇవాళ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి ఒక మెసేజ్ మోదీ గారు ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఒక డ్రోన్ మీ ఇంటిపైకి వచ్చి పడింది అనుకోండి మీరు ఏం చేస్తారు పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తారా ప్రకటించారా చెప్పండి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చూడండి ఈరాన్ ఎంత పెద్ద తప్పు చేసింది వీళ్లను విడిచిపెట్టాలా ఇదంతా ఎవరు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ సుప్రీం లీడర్ కామాని కాబట్టి ఇప్పుడు ఇతని మీద మేము ప్రతీకారం తీర్చుకోవాలా తీర్చుకోకూడదా అంటే ద లైసెన్స్ టు కిల్ అంటారు చూసారా అదేనండి వ్యవహారం అంటే చూడండి ఫ్రెండ్స్ ఈరాన్ వైపు నుంచి నూట ఎనభై మీకు బ్యాలస్టిక్ మిజైల్స్ వాళ్ళు పై ప్రయోగించారు జస్ట్ ఇమాజిన్ అండి మీరు మీ వైపు నుంచి ఒక నూట ఎనభై బ్యాలస్టిక్ మిజైల్స్ పాకిస్తాన్ వైపు బంగ్లాదేశ్ వైపు ప్రయోగించారు అక్కడ వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు ఏమవుతుందండి ఆ దేశము దేశముగా మిగలదు అలాంటిది హైదరాబాదు సైజులో ఉండే ఒక ఇజ్రేల్ వాళ్ళపైన ఏకంగా నూట ఎనభై రాకెట్లు మీ శత్రు దేశం ప్రయోగిస్తే ఇజ్రేల్ అనబడే దేశం ఉంటుందా కానీ వాళ్ళు ఎలా ఆపగలిగారు ఐరన్ డోమ్ అనబడే అత్యోత్తమైన అస్త్రం దీనిని వాడి నూట ఎనభై బ్యాలిస్టిక్ మిజైల్స్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మిజైల్స్ను వాళ్ళు ఆకాశములోనే ధ్వంసము చేయగలిగారు అలాంటి ఇజ్రేల్ వాళ్ళు ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వస్తున్నా మూడు డ్రోన్లు ఈ మూడు డ్రోన్లను ఇజ్రాయెల్లోకి అలో చేస్తారా అదీను ఎక్కడికి వాళ్ళ ప్రధానమంత్రి యొక్క నివాసం ఎలా వస్తుందండి యు జస్ట్ ఇమాజిన్ మూడు డ్రోన్లు ఎలా రాగలవు జస్ట్ ఇంపాసిబుల్ కానీ ఇక్కడ ట్రిక్ ఏంటండి అలో చేస్తారు ఇదేనే మాట్లాడతారు మోజాదు వాళ్ళు తెలిసి తెలిసి ఆ డ్రోనా రాని బెంజమిన్ నాదన్ యాహూ గారి ఇంటివైపు వస్తున్న ఆ రాణి గుద్దిందియా గుద్దని పడిందా పడని అని అంటారు ఎందుకంటే అతను బంకర్లో ఉంటాడండి ఆ ఇంటిని ఎవరు ఏం చేయలేరు మీరు ఒక అతిపెద్ద బాంబు వేసినా అది చెక్కు చెదరదు ఇది అందరికీ తెలుసు కానీ వీళ్ళు అలో చేస్తారు ఇది ఎలా చెప్తారు అంటే ఈ అలో చేసి ఇవాళ ప్రపంచానికి చూడండి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది అలాంటిది ఆ శత్రు దేశము ఈరాన్ వాళ్ళ సుప్రీం లీడర్ వీళ్ళని మేము ఎందుకు విడిచిపెట్టాలి నా ఇల్లు బుల్లెట్ ప్రూఫ్తో ఉంది మరి కెమాని ఇల్లు మరి అతని ప్యాలెస్ కు బుల్లెట్ ప్రూఫ్ ఉందా చెక్ చేసుకోండి రేపు మేము వస్తున్నాము అతన్ని మీరు కాపాడగలరా ఎవరు మిగలరు ఫైనల్ గా వాళ్ళ సుప్రీం లీడర్ కూడా మిగలడు అంటే దీన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటారండి గాడ్స్ గిఫ్ట్ని అంటారు ఇది ఎంత భారీగా ఉంటుందంటే ఈ ప్లానింగ్ చూడండి ఇవాళ మీరు గాజా దగ్గర ఏం జరుగుతుందో గమనిస్తే మీకు లీఫ్లెట్స్ అండి ఆకాశంలో హెలికాప్టర్ నుంచి లీఫ్లెట్స్ విసురుతున్నారు ఇందులో మీరు చూశారనుకోండి హమాస్ యొక్క ప్రతి ఒక్క నాయకుడు కూడా మరణించాడు ఇక హమాస్ అనబడే తీవ్రవాద సంస్థే లేదు కాబట్టి మీరు మాతో కాంప్రమైజ్ అయిపోండి లేదా మా మీద తిరగబడాలి అనుకుంటున్నారా యుద్ధానికి సిద్ధపడండి ప్రజలకు చెప్తారు సో ప్రజలకు ఒక భయం ఉంటుంది కదా ఇది ఎలా చెప్తారంటే అమెరికా వాడి యుద్ధ నీతి అంటే మన యుద్ధ నీతి అనేది టోటల్గా వేరండి మనం ఇలాంటి ట్రిక్కులు చెయ్యం మనకి ఇలాంటివి ఉండవు మీరు మహాభారత యుద్ధము చూసుకున్నా కూడా శత్రువుకి ఒక ఛాన్స్ ఇస్తాం శ్రీకృష్ణుడు మీకు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు చూడు పంచ పాండవులు ఇవి అడుగుతున్నారు నువ్వు ఇచ్చేసై ఏ యుద్ధము మంచిది కాదు ఫైనల్ స్టేజ్ వరకు కూడా మనం శాంతిని కోరుకుంటాం కానీ ఈ దేశాలు అది ఇజ్రాయేల్ అనండి ఈరాన్ అనండి అమెరికా అనండి జీ సెవెన్ అనండి వీళ్లకు అలాంటివి ఉండవండి వాళ్ళ యుద్ధ నీతి టోటల్గా వేరు ఇప్పుడు మీకు ఈ లీఫ్లెట్స్ పడ్డాయి చూసారా అమెరికా వాడు ముప్పై రోజుల గడువు అడిగాడు ఎవరికి ఇజ్రాయేల్కి నువ్వు గాజాలో ఏమీ చెయ్యకు ఎందుకంటే పాపం అక్కడ ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ నుంచి మనము సహాయ సహకారాలు అందించాలి మహిళలు పిల్లలకి టైంకి ఆహారం ఇవ్వాలి నీరు ఇవ్వాలి కాబట్టి నువ్వు ఇక్కడ ఏమి చెయ్యకు వెంటనే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం మాట్లాడతారు దీనికి యునైటెడ్ నేషన్స్ నుంచి ఎందుకయ్యా రావాలి మేమే వాళ్ళకి ఇస్తాము ఆ పిల్లలకు ఆ మహిళలకు ఆహారం మేమే సరఫరా చేస్తాము పెద్ద పెద్ద పారాచూట్లు వేసుకొని గాజా వద్ద ఇవాళ సీన్ ఏంటంటే క్యాంపుల వద్ద ఇజ్రాయేల్ ఇస్తున్న ఆహారం ఏం జరిగిందండి అమెరికా వాడు చెప్తాడు ఇజ్రేల్ మనకు ఆ గాజా కావాలి ముందు కొట్టు అంటారు సో వరసపటి ఎయిర్ స్ట్రైక్స్ మీకు మొత్తం గాజా నగరమే అక్కడ ఒక భారీ విధ్వంసంలో ఉంటుంది ఇలా దాడులు చేసి 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 ప్రజలు బయటికి రావడానికి భయపడతారు హమాస్ వాడైతే ఎప్పుడో పోయాడు పారిపోయాడు ఇప్పుడు అమెరికా వాడు అంటాడు అయ్యో ఇంత దారుణంగా ఉందా పరిస్థితి ముందు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి మేము వచ్చి చేస్తామంటే మీరు అక్కర్లేదు మేమే చేస్తాము అంటే అక్కడ ఉండే ప్రజలు ఇజ్రాయెల్ వాళ్ళని చూసి ఆహా మీరు ఎంత గొప్పవాళ్ళు మా కోసం వచ్చారా అని వాళ్ళు వీళ్ళకి తల వంచి నమస్కారం చేస్తారు ఇది ఎప్పటి నుంచోనండి రోమన్ సామ్రాజ్యం ఉన్న కాలం నుంచి కూడా వాళ్ళ సైనికులు వస్తారు వాళ్ళ సైన్యాధికారి చెప్తాడు వెళ్ళండి ఒక మారణ హోమాన్ని సృష్టించండి అంటే రోమన్ సైనికులు వెళ్ళి కళ్ళకు కనిపించిన వాళ్ళంతా పిల్లలు మహిళలు ఎవరిని పట్టించుకోరండి మీకు నరికివేతే ఎక్కడికక్కడ నాలుగు రోజుల పాటు ఆ ఊరంతా కూడా శవాలతో నిండిపోయిన తరువాత ప్రజలు బయటికి రావడానికి భయపడినప్పుడు వీళ్ళ సైన్యాధికారి వెళతాడు వెళ్ళి అయ్యో ఇంత దారుణాలు మా వాళ్ళు చేశారా పిల్లలు మహిళలని కూడా చూడలేదా ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించారని తన సైనికులనే తిడతాడు వెంటనే అక్కడ గుమ్మిగూడిన ప్రజలు అయ్యా నువ్వు దేవుడువా నువ్వు మా సేవియర్వి మమ్మల్ని కాపాడడానికి వచ్చావు అంటే మరి మీ రాజు ఏం చేశాడు మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడా ముందు వాడిని తీయండి అంటారు వీళ్ళందరూ వెళ్ళి తిరుగుబాటు విప్లవం అని చెప్పి వాళ్ళ రాచరికాన్ని కూల్చివేస్తారు మళ్ళీ సైన్యాధికారి తన రాజుగారు ఎవరున్నారో అయ్యా మనం అనుకున్నది జరిగింది అంటారు ఇది వీళ్ళ యుద్ధ నీతి అండి ఇందులో తప్పు ఒప్పు మొరాలిటీ ఇవన్నీ చూడకూడదు సరిగ్గా ఇవాళ గాజాలో గాజాలో ఏం జరుగుతుంది కొత్త మ్యాప్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దీనికంత కారణం ఏంటి మూర్ఖత్వము హమాస్ యొక్క మూర్ఖత్వము నెక్స్ట్ లెవెల్లో ఇవాళ ఈరాన్ వాళ్ళు చేసిన పిచ్చి పని ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఇంటి ముందు మీరు ఒక డ్రోన్ దాడి చెయ్యగలరా అక్కడ దాకా డ్రోన్ వస్తుందా ఐరన్ డోమ్ని పెట్టుకున్న ఒక దేశము వాళ్ళు మూడు డ్రోన్లను ఎలా ఆలోచేస్తారు కనీసమైన ఆలోచన అయినా వీళ్ళకు ఉండాలి కదా కాబట్టి ఈరాన్ మిత్రమా నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు దీని యొక్క పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుంది అంటే మీరు ముందు మీ కామేనేని కాపాడుకోవాలి లేకపోతే మీ సుప్రీం లీడర్ ద లాస్ట్ టార్గెట్ అని చెప్పి ఇవాళ ఇజ్రాయేల్ వాళ్ళు చెప్తున్నారు మరి ఈరాన్ వాళ్ళు తమ సుప్రీం లీడర్ని కాపాడుకోగలరా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్